గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క చొరవతోటి ఆంధ్ర రాష్ట్రంలో 9 జిల్లాలలో విస్తారమైనటువంటి తీర ప్రాంతం గుజరాత్ తర్వాత అత్యధికమైన తీర ప్రాంతం ఉన్నటువంటి రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం ఎంతో కాలం నుంచి ఎంతో మంది ప్రజాప్రతినిధులు వచ్చినా ముఖ్యమంత్రులు వచ్చినప్పటికీ కూడాను తీర ప్రాంతంలో అనువైనటువంటి జిల్లాలలో అనువైన ప్రాంతాలలో ఒక కొత్తగా ఒక ఫిషింగ్ హార్బర్ కూడాను కన్స్ట్రక్ట్ చేసినటువంటి దాఖలాలు లేవు ఉన్నవన్నీ కూడాను నిజాంపట్నం కానీ లేకపోతే కృష్ణపట్నం కానీ మచిలీపట్నం కానీ లేకపోతే కాకినాడ కానీ ఇవన్నీ ఎప్పుడో పూర్వ రోజుల్లో ఏర్పడినటువంటివి అలాంటిది ఇవాళ తీర ప్రాంతం యొక్క రూపురేఖలే మార్చడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగానే నెల్లూరు జిల్లా జువలదిన్నే ప్రకాశం జిల్లా ఓడరేవు బాపట్ల జిల్లా నిజాంపట్నం మరి కృష్ణా జిల్లా మచిలీపట్నం అలాగే పశ్చిమ గోదావరి జిల్లా భీమ అంటే ఆల్మోస్ట్ భీమవరం జిల్లా కిందకు వస్తుంది భీమవరం జిల్లాలో నర్సాపురం అటుసరికి తూర్పుగోదావరి జిల్లాలో ఉప్పాడ భవనంపాడు ఇవన్నీ ప్రాంతాల్లో కూడాను మత్స్య సంపదకు అనుకూలమైనటువంటి ప్రాంతాలు ఆ ప్రాంతాల్లో ఫిషింగ్ హార్బర్స్ ఫేజ్ 1 ఫేజ్ 2లో ప్రారంభించిన పరిస్థితులు ఉన్నాయి ఆల్రెడీ ఫేజ్ 1కి సంబంధించినంత వరకు జువలదిన్నే నిజాంపట్నం ఉప్పాడ పనులు ప్రారంభమైనాయి ఈ పనులను వేగవంతం చేయటానికి త్వరితగతిన అవి పూర్తి చేసి అక్కడ ఉన్నటువంటి వినియోగదారులకు అందుబాటులో తీసుకురావటానికి ఓ ప్రత్యేకమైనటువంటి స్పెషల్ డ్రైవ్ జరుగుతున్న పరిస్థితుల్లో నిజాంపట్నం ఫేజ్ 2 హార్బర్ దానికి సంబంధించినటువంటి 100 ఎకరాల పైచీలకు ఫారెస్ట్ ల్యాండ్ ఎక్విజిషన్ చేసుకోవాల్సి వస్తుంది పనులకు ఆటంకం లేకుండా ఇప్పటికే గతంలో 2011లోనే 5 ఎకరాల ల్యాండ్ ఎక్విజిషన్ చేయించడం కూడా జరిగింది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి ఆ పనులన్నీ కూడా చాలా వేగవంతంగా జరుగుతున్నాయి అక్కడ ఉన్నటువంటి చిన్న చిన్న హడిల్స్ అన్నింటిని కూడా అధిగమించడానికి ఈరోజు రివ్యూ చేసుకోవడం కూడా జరిగింది మ్యారిటైమ్ బోర్డు సీఈఓ గారు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు జిల్లా కలెక్టర్ గారు అక్కడ కన్స్ట్రక్ట్ చేస్తున్నటువంటి పోర్ట్ యాజమాన్యం అందరూ కూడా కూర్చుని ఆ చిన్న చిన్న హడిల్స్ అన్నీ కూడాను అక్కడ కొన్ని ఖాళీ చేయాల్సిన అవసరాలు ఉన్నాయి అన్నీ కూడా చేయించడానికి స్పష్టమైన హామీని ఇవ్వడం కూడా జరిగింది ఇక్కడ ఎందుకు చెప్తున్నామంటే భవిష్యత్ ఎప్పుడు గతం అభివృద్ధి చెందినటువంటి రాష్ట్రాలు కావచ్చు దేశాలు కావచ్చు నేను సందర్భాల్లో నేను చెప్పడం కూడా జరిగింది తీర ప్రాంతంలో ఉన్నటువంటి దేశాలు తీర ప్రాంతంలో ఉన్నటువంటి రాష్ట్రాలు తీర ప్రాంతంలో ఉన్నటువంటి పట్టణాలు అభివృద్ధి చెందినంత వేగంగా మిగతా ప్రాంతాలు అభివృద్ధి చెందవు కారణం ఏంటంటే ప్రకృతి ప్రసాదించినటువంటి సహజసిద్ధమైనటువంటి వనరులు ప్రకృతి సంపద అందుబాటులో ఉండటం అక్కడ ఉన్నటువంటి ఆ సౌకర్యాలను సౌలభ్యాలను అన్ని కూడాను ప్రభుత్వం యొక్క చొరవతోటి చర్యలతోటి సద్వినియోగం చేసుకోవటం అనేది చేసుకోవటం ఆ దిశగా అభివృద్ధి జరగటం అనేటువంటిది చరిత్ర చెబుతుంది ఈనాడు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క చొరవతోటి మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి 9 జిల్లాలలో తీర ప్రాంతం యొక్క స్వరూపమే మారిపోయే పరిస్థితులు ఉన్నాయి ఒకవైపు ఫిషింగ్ యాక్టివిటీని పెంచడానికి ఫిషింగ్ జెట్టీసు ఎగుమతులు దిగుమతులు చేయడానికి అవసరమైనటువంటి మెగా పోర్ట్స్ రామాయపట్నం ఆల్రెడీ పనులు మొదలుపెట్టారు రేపు మాపు మచిలీపట్నం మొదలు పెడుతున్నారు 4 రోజుల తర్వాత భవనం పాటు రాబోతుంది ఇవన్నీ కూడా ఎంతో పూర్వం నుంచి పెండింగ్ ఉన్నటువంటి ప్రాజెక్ట్స్ ఇవన్నిటి కూడా కార్యరూపం దాల్చడానికి శ్రీకారం చుట్టిన పరిస్థితులు ఉన్నాయి ఒకవైపు మెరైన్ సంపదకు సంబంధించి ఇలాంటి పరిస్థితులు ఉంటే తీర ప్రాంతంలోనే ఆక్వా రంగాన్ని కూడా అభివృద్ధి చేయడానికి ఇప్పటికే ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకోవటం చర్యలు తీసుకోవటం ఆ దిశగా పవర్ టారిఫ్ దగ్గర నుంచి అనేక విధాలైనటువంటి సౌకర్యాలు ఇస్తున్నప్పటికి కూడాను ఇది అంతర్జాతీయ మార్కెట్తో లింకప్ అయి ఉండటం వలన కొంత ఈ మధ్య ధరల స్థిరీకరణలో కొంత ఫ్లెక్సేషన్ వచ్చినప్పటికి కూడాను ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రత్యేకమైన చొరవతోటి సాధ్యమైన త్వరలోనే ఆక్వా రంగం మీద ఆధారపడినటువంటి రైతులకు కూడాను మేలు జరుగుతుంది వారు పండించిన పంటకు గిట్టుబాటు ధర లభిస్తుంది అనే దాంట్లో ఎలాంటి సందేహం లేదు కాబట్టి ఓవరాల్గా అటు మెరైన్ సెక్టార్ కావచ్చు ఆక్వా రంగం కావచ్చు ఈ రెండు రంగాలు కూడాను ముఖ్యమంత్రి గారు ఒక ప్రత్యేకమైన దృష్టి సారించి దాన్ని స్పెషల్ డ్రైవ్ చేస్తున్న పరిస్థితుల్లో ఆ రంగం మీద ఆధారపడి జీవిస్తున్నటువంటి ప్రజానీకానికి కూడా మంచి రోజులు రానున్న రోజు కాలంలో ఉన్నాయని చెప్పేసి అని స్పష్టంగా చెప్తున్నాం